తమిళనాడును మరో వివాదం కుదిపివేస్తుంది. తమిళనాడులో హిందీ భాషపై ఎంత వ్యతిరేకత ఉందో పెరుగు ప్యాకెట్ల సాక్షిగా వెలుగులోకి వచ్చింది. కేవలం పెరుగు ప్యాకెట్పై దయ అని ప్రచురించాలన్న ఆదేశంపై తమిళ తంబీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరుగు ప్యాకెట్పై తయర్ అని ప్రచురిస్తారని కానీ దయ అని ప్రచురించిన దానిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన ట్వీట్లు మరింత రచ్చ చేస్తున్నాయి. అయితే ఇదే తరహా నిరసనలు కర్ణాటకలోనూ వెల్లవెత్తుతున్నాయి. ప్యాకెట్ల మీద పెరుగు పేరును దహి అంటూ హిందీ పదం రాయాలని ఫుడ్ స్టెప్ అండ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధికారులు ఆదేశించారు. ఇది హిందీని రుద్దడమే అంటూ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. పెరుగు ప్యాకెట్ల మీద పేరును హిందీలో రాయాలంటూ కేంద్రం ఆదేశించిందని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ట్వీట్ చేశారు. అందులో ఎఫ్ఎస్ఎస్ఏఐ విడుదల చేసిన మార్గదర్శకాలు అన్ని చెప్తున్న ఒక సర్క్యులర్ ఉంది. మార్చి 10న ఆ సర్క్యులర్ను జారీ చేశారని దాని ప్రకారం పెరుగు ప్యాకెట్లపై ముద్రిస్తున్న కర్డ్ అనే నాలుగు అక్షరాల ఇంగ్లీష్ పేరుకి బదులు దహి అని ముద్రించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటిఫికేషన్లో పేర్కొంది. దహి, కర్డ్, దహి మెసర్, దహి తాయిర్, దహి పెరుగు ఇలా ఆయా రాష్ట్రాల్లోని భాషల ఆధారంగా ముద్రించుకోవచ్చని తెలిపింది. కర్ణాటక కోఆపరేటివ్ మిల్కల్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్, హార్స్ అగ్రో ప్రొడక్షన్, తమిళనాడు కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ జాయింట్ డైరెక్టర్ మహావదియా రాజేంద్ర ఆదేశాలు జారీ చేశారు. పెరుగు ప్యాకెట్ల మీద పేరును దహి అని రాయమని చెప్పడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శించారు. పెరుగు ప్యాకెట్ల మీద కూడా హిందీలో పేరును రాయమని స్థాయికి హిందీని రుద్దడం అనేది వచ్చింది. తమ సొంత రాష్ట్రంలోనూ తమిళనాడు కన్నడలో హిందీ కంటే కిందకు దిగజారుతున్నారని ఆయన మండిపడ్డారు. తమ మాతృభాష పట్ల ఇంతటి నిర్లక్ష్యం వహించిన వారిని దక్షిణాది నుంచి స్వాసతంగా వెలివేస్తామని స్టాలిన్ ట్వీట్ చేశారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కూడా దహి అని రాయడాన్ని విమర్శించారు. కన్నడ ప్రజలు వ్యతిరేకిస్తారని తెలిస్తే హిందీని రుద్దుతున్నారని ఆరోపించారు. హిందీలో దహి అని ముద్రించమని కేఎంఎఫ్ ను, ఫుడ్ స్టేట్ అండ్ స్టాండర్డ్స్ అథారిటీని ఆఫ్ ఇండియా ఆదేశించడం తప్ప అని కుమారస్వామి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ అథారిటీ ద్వారా వెనుక డోర్ నుంచి కన్నడి గుడిల ఆత్మ గౌరవానికి దెబ్బతీసిందని కుమారస్వామి ఆరోపించారు. నందిని డైరీని అమల్లో కలిపేవేస్తామని గతంలో అమిత్ షా అన్నారని ఆయన గుర్తు చేశారు. దాన్ని కన్నడిగులు వ్యతిరేకించారు. దాంతో దొంగచాటుగా ఇప్పుడు ఇలా హిందీని తీసుకొచ్చారని కుమారస్వామి విమర్శించారు. నందిని డైరీని అమల్కు అప్పగించాలని చూస్తున్నారని ఆరోపించారు. దీన్ని తాము చూస్తూ ఊరుకోబోమని కుమారస్వామి ట్వీట్ చేశారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కోరింది. కర్ణాటక, తమిళనాడు నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అథారిటీ కొత్త సర్క్యులర్ను జారీ చేసింది. సాధారణంగా ఎఫ్ఎస్ఎస్ఏ1 2011 నిబంధనల ప్రకారం పాలు, పాల సంబంధిత ఉత్పత్తులకు మాత్రమే డైరీపరమైన పదాలు వాడాలని అందులో పేర్కొన్నారు. నాన్ డైరీ ప్రొడక్షన్కు వాటిని వాడకూడదని చెప్పింది. అయితే ఫెర్మెంటెడ్ మిల్క్ ప్రొడక్షన్ నుంచి కర్డ్ అనే పదం తీసేయడం మీద తాజాగా వచ్చిన అభ్యర్థులు మేరకు మళ్లీ సీయూఆర్డీ అని రాసేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. దీంతో పెరుగు ప్యాకెట్లపై దహి అని హిందీలో రాయాలంటూ ఆదేశాలు జారీ చేసిన ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికరణ సంస్థలకు తమిళనాడు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. పెరుగు ప్యాకెట్లపై దహి అని మాత్రమే రాయాలని, కర్డ్ జెనరిక్ పదం అని, దహి మాత్రమే నిర్దిష్ట పదమని తాజాగా ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. అయితే హిందీ మాట్లాడని రాష్ట్రాల ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దాలనుకుంటున్నారని ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ప్రముఖులు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలపై మండిపడ్డారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ పాల ఉత్పత్తిదారులు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలపై స్పందించారు. నిర్మమహటంగా ప్రజలపై హిందీని రుద్దుతూ ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఈ తీరు మరింత పెరిగిపోయి పెరుగు ప్యాకెట్లపై కూడా హిందీలో తెబేళ్లు ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సొంత రాష్ట్రంలో తమిళం కన్నడలను బహిష్కరించేలా వారి తీరు ఉంది. తమ మాతృభాషలపై ఇంతలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారు దక్షిణాది నుంచి పూర్తిగా కనుమరుగు అవుతారని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. ఎఫ్ఎస్ఎస్ఏ ఆదేశాలపై పాల ఉత్పత్తిదారుల నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ వెనక్కి తగ్గి ఆ ఆదేశాలను ఉపసంహరించుకుంటూ మరో ప్రకటన చేసింది. ఇంగ్లీష్ పదం కర్డ్, తెలుగు పదం పెరుగుతో పాటు తమిళం, కన్నడ వంటి ఇతర భాషల్లోనూ తెబేళ్లు వాడవచ్చని పేర్కొంది. తాజా పరిమాణాలతో తమిళనాడులో భాషపరమైన మరో విషాదం చెలరేగింది. కాగా తమిళకు వారి భాషపై మమకారం పట్టింపు మిగిలిన వారి కంటే ఎక్కువగానే సంగతి అందరికీ తెలుసు. గతంలో దుకాణాల బోర్డులపై తమిళంతో పాటు ఇతర భాషలు ఉండాలన్న ఆదేశాలపై తమిళ తంబిలు ఆందోళనలు చేపట్టి మరింత పంతం నెగ్గించుకున్నారు.